దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల. కుటుంబ పార్టీలలో వారసత్వం అన్నటువంటిది ముందుగానే ప్రజలకి అలవాటు చేయాలి. ఒక్కసారి కరుణానిధిని గుర్తుకు తెచ్చుకోవాలి. కరుణానిధి తన వారసుడిగా స్టాలిన్ అళగిరిల మధ్యన ఎంత ఘర్షణ జరిగినా ఫైనల్గా ఇదిగో స్టాలిన్ నా వారసుడు అని చెప్పేసి జనానికి ముందే చెప్పేశాడు. దాని పర్యవసానం అళగిరి ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాడు, అతన్ని బహిష్కరించడం కూడా జరిగింది. ఓవరాల్గా అయితే పార్టీ అప్పటి నుంచి డిఎంకే స్టఫండ్గా ఉంది, ఇవాళ అధికారంలోకి రాగలిగింది. ఇక్కడ ఆంధ్ర రాజకీయాల్లో చూసుకుంటే వైఎస్ఆర్ చనిపోక ముందు తనకు వారసుడిగా ముందుగానే జగన్మోహన్ రెడ్డిని చూపించాడు, ఎంపీగా పోటీ చేపించాడు కాబట్టి. ఆ తర్వాత కాంగ్రెస్ తనను పక్కన పెట్టినా ప్రజలు వైఎస్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని అంగీకరించారు. అయితే తనకి అందులో వాటా ఉందన్నటువంటి షర్మిల ప్రస్తుతం కొట్లాడింది. ప్రజలు తేలుస్తారు ఎవరు నిజమైనటువంటి వారసులు అన్నటువంటి. అది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లోకేష్ని క్రిందసారే తప్పు చేసింది, మంత్రిగా తనని వారసుడిగా చూపించింది. కానీ ఒరిజినల్ టైంకి వచ్చేటప్పటికి ఇప్పటి ఎన్నికల్లో తనని వారసుడిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. పవన్ కళ్యాణ్ని తోడు పెట్టుకుని చంద్రబాబు తిరగడం, లోకేష్ని పక్కన పెట్టడం లాంటిది జరిగింది. ఓ రకంగా చివరిలో ఏదో మొహమాటానికి అన్నట్టు కొన్ని ప్రోగ్రాములు నిర్వహించారు. కానీ టోటల్గా ఈ ఎలక్షన్ అంతా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల చుట్టూనే తిరిగింది. లోకేష్ని బాలకృష్ణని సైడ్ చేసేసినటువంటి పరిస్థితి ఒక రకంగా అది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ చంద్రబాబు గారికి 74 ఏళ్ళు అయినప్పుడు వారసుడిగో ఇతను అన్నటువంటి తన ప్రతిభ నిరూపించనియ్యాలి కదా. ఇప్పుడు అక్కడ కేసీఆర్ కూడా అదే పని చేశారు. కేటీఆర్కి ఎక్కువ అవకాశం వాళ్ళు మంత్రివర్గంలో ఇచ్చారు. అంతవరకు పార్టీని పూర్తిగా నడిపించేటటువంటి విషయంలో వారసుడు అని ప్రకటించకపోవడం వలన అక్కడ కేసీఆర్ తర్వాత ఎవరన్నటువంటిది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ అనేటువంటి సిచ్యుయేషన్ ఫ్యూచర్లో వారసత్వాన్ని. ఇక్కడ లోకేష్ని అట్లాగా ఇప్పటికైనా సరే ఈ రేపు గెలుస్తామని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది కాబట్టి ఈ దఫానన్న లోకేష్ని వారసుడిగా పార్టీ తరపున భవిష్యత్ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఆయనకు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది.